రెండు కొండల మధ్య బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జి చాలా చాకచక్యంగా కట్టారు. ఆ బ్రిడ్జిని ఒక ఇంజనీరు డిజైన్ చేశాడు. ఆ బ్రిడ్జి నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ బ్రిడ్జిని ఇప్పుడు పరీక్షిస్తున్నారు. అన్ని రకాలుగా పరీక్షించారు. ఆ పరీక్షలన్నింటిలో కూడా ఆ బ్రిడ్జ్ నాణ్యత పాస్ అయింది. ఆ బ్రిడ్జ్ని నిర్మించినటువంటి ఇంజనీర్ ఒక గూడ్స్ బండిని పూర్తిగా నింపమని చెప్పాడు. ఆ గూడ్స్ బండిని పూర్తిగా లోడ్ చేసేశారు. ఇప్పుడు ఆ గూడ్స్ బండిని ఆ మార్గం గుండా పోనివ్వండి అని చెప్పి అన్నాడు. సో ఆ గూడ్స్ బండిని ఈ కొండ నుంచి ఆ కొండకు మధ్య కట్టినటువంటి బ్రిడ్జ్ పై నుంచి పోనిచ్చారు. మీకు తెలుసు కదా, మనం ఘాట్ రోడ్ అని చెప్పి అంటాం, సాధారణంగా కొండలకు పక్కన ఉంటుంది. కానీ కొండలను తొలిచిన తర్వాత కొండ లోపల నుంచే మార్గాన్ని వేసేటటువంటి రైలు మార్గాలు వేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కొండలను తొలిచి రైలు మార్గాలు ఏర్పాటు చేశారు. ఆ కొండకి ఈ కొండకి మధ్య బ్రిడ్జ్ కట్టారు. పూర్తిగా లోడ్లో ఉన్నటువంటి ట్రైన్ని, ఆ గూడ్స్ని ఈ కొండ నుంచి ఆ కొండలోనికి, అనగా ఆ దారిలో నుంచి పోనిచ్చారు. ఆ బ్రిడ్జికి ఏమీ కాల. ఆ తర్వాత ఇంజనీర్ ముందుకెళ్ళిపోయినటువంటి ట్రైన్ని, ఆ గూడ్స్ని మరలా వెనక్కి రమ్మని చెప్పి అతను కబురు పెట్టాడు. మరలా వెనక్కి వస్తూ ఉంది. వస్తూ ఉన్నప్పుడు ఆ డ్రైవర్కి చెప్పాడు, ఆ ట్రైన్ ఆ గూడ్స్ని తీసుకొస్తూ సరిగ్గా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన తర్వాత, బ్రిడ్జ్ పైకి వచ్చిన తర్వాత నీ గూడ్స్ ఆపేసే అని చెప్పి అన్నాడు. ఆ డ్రైవరు భయపడ్డాడు. అదేమిటి, ఈ బ్రిడ్జ్ పైన రైలు తీసుకొచ్చి ఆపేస్తే ఇంకేమైనా ఉందా, బ్రిడ్జ్ కూలిపోతుంది, తీసుకొచ్చి ఆపడానికి కొంచెం ఆలోచన చేశాడు. ఇంజనీర్ ఏమో అతనికి కబురు పెడుతున్నాడు తీసుకొచ్చి బ్రిడ్జ్ పైన నిలబెట్టమని చెప్పి. అప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి సహకారులు, అలాగే ఆ బ్రిడ్జ్ని కట్టినటువంటి మిగిలిన వాళ్ళు వచ్చి ఆ ఇంజనీర్తో అంటున్నారు, నీకు బుద్ధుందా లేదా, ఏం చేయబోతున్నావు, చేతులారా బ్రిడ్జ్ని కూల్చేయబోతున్నావా, రైలు పాస్ అవ్వడానికి మనం బ్రిడ్జ్ కట్టాం, నువ్వు తీసుకొచ్చి ఆ గూడ్స్ని బ్రిడ్జ్ పై నిలబెట్టమంటావేమిటి, అది కుప్పగూలిపోతుంది. అప్పుడు ఇంజనీర్ చెప్తున్నాడు, నేను చెప్పినట్టుగా గూడ్స్ని తీసుకొచ్చి బ్రిడ్జ్ పైనే ఆపేసేయండి అని చెప్పన్నాడు. తానే ఆ బ్రిడ్జ్ని డిజైన్ చేశాడు కాబట్టి తన మాటే చెల్లుబాటు కావాలి కాబట్టి ఇక నీ ఇష్టం, బ్రిడ్జ్ కూలిపోతే మాత్రం నష్టం నువ్వే భరించాల్సిందే అని చెప్పి వాళ్ళు ఇక తెగించి ఆ గూడ్స్ను రప్పించి ఆ బ్రిడ్జ్ పైనే నిలబెట్టేశారు. అందరూ కూడా ఆశ్చర్యంగా, ఇప్పుడు ఏం కాబోతుందో చూద్దాం, ఏం కాబోతుందో చూద్దాం, ఏం కాబోతుందో చూద్దాం అని చెప్పి, ఎక్కడ బ్రిడ్జ్ బెండ్ కాబోతుందో, ఎక్కడ బ్రిడ్జ్ ఒరిగిపోబోతుందో, ఎక్కడ బ్రిడ్జ్ ఏ వైపు నుంచి కూలిపోబోతుందో చూద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ గూడ్స్ వచ్చేసింది, బ్రిడ్జ్ పైనే ఆ గూడ్స్ నిలబెట్టేశారు. అందరూ చూస్తున్నారు. బ్రిడ్జ్ కనీసం కదలను కూడా కదల్లా. చాలాసేపు అయిన తర్వాత ఇక చాలు, దాన్ని ఇంకా పోనిచ్చేసేయనని చెప్పి అందరూ అంటే అవసరం లేదు, అలాగే ఉంచండి దాన్ని, ఈ రోజంతా అలాగే ఉంచండి. ఏమైందయ్యా నీకు, ఏం చేస్తున్నావు, నిరూపిస్తున్నాను. ఏమి నిరూపిస్తున్నావు, ఈ బ్రిడ్జ్ పైన గూడ్స్ వచ్చి ఆగినా సరే ఈ బ్రిడ్జ్ కూలదు, అంత నాణ్యమైనటువంటి డిజైన్ని నేను ఈ బ్రిడ్జ్ కోసం వేశాను, అంత అద్భుతమైనటువంటి డిజైన్ చేశాను. అందరూ అనుకుంటున్నారు ఆ బ్రిడ్జ్ని కూల్చేస్తాడేమో అని చెప్పి, కానీ తను నిరూపిస్తుంది ఏమిటంటే ఈ బ్రిడ్జ్ అంత సులభంగా కూలదు అని చెప్పి. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో శ్రమ గుండా వెళుతుంటే, పరీక్ష గుండా వెళుతుంటే, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి ప్రశ్న నిన్ను తొలుస్తూ ఉంటున్నట్లయితే, ప్రభు పేట మనవి చేస్తున్నా నిన్ను నిరూపించటానికి. నీవు కలిగి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో, నిన్ను పిలిచిన దేవుడు ఎంత గొప్పవాడో, నీ పట్ల కలిగి ఉన్న దేవుని ప్రణాళిక ఎంత శ్రేష్టమైందో, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆధారం చేసుకుంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి విశ్వసిస్తే, ఒక వ్యక్తి తన జీవితాన్ని క్రీస్తు అనే బండ పైన నిర్మించుకుంటే, ఆ వ్యక్తి జీవితాన్ని ఎంత స్థిరపరచగలడో దేవుడు, ఎంత బలపరచగలడో
లోకానికి నిరూపించటానికి కొన్నిసార్లు దేవుడు పరీక్ష అనే గూడ్స్ బండిని అనుమతిస్తాడు.